హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి టాక్స్. ఫస్ట్ టైం నేనైతే డే టు నైట్ ఏం చేస్తాను అని, నా రొటీన్ ఏంటి అని చెప్పి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. ఇదే ఫస్ట్ వీడియో అండ్ ఇప్పుడైతే ఫస్ట్ నేను లేవగానే వెయిట్ అయితే చెక్ చేసుకుంటాను, అది 59.1 కేజీ వచ్చింది కదా. నెక్స్ట్ ఏం చేస్తానంటే హాట్ వాటర్ లెమన్ మిక్స్ చేసుకొని తాగుతానన్నమాట. ఇది నేను ఫస్ట్ చేసే థింగ్ అనమాట, బ్రష్ చేసిన తర్వాత. దెన్ ఇది అయిన తర్వాత, లైక్ తాగిన తర్వాత ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. ఆ 15 మినిట్స్ గ్యాప్లో నేను ఇల్లు ఊడ్చేసుకోవడం అది చేసేస్తానమాట, క్లీనింగ్ అది చేసేసుకుంటాను మొత్తం. అది అయిన తర్వాత నేను ఒక ఫ్రూట్ తీసుకుంటాను, ఏదైనా ఫ్రూట్ తినొచ్చండి. అండ్ నేను యాపిల్ కానీ ఆరెంజ్ కానీ ప్రిఫర్ చేస్తాను. సో నేను ఇప్పుడైతే ఆరెంజ్ తింటున్నానమాట. ఈ ఫ్రూట్ తిన్నాక ఒక 1/2 అవర్ అయిన తర్వాత నేనైతే యోగా స్టార్ట్ చేస్తాను, అదే ఎగ్జాక్ట్గా 7 o'clockకి. 7 to 8 అయితే నేను యోగా చేస్తానమాట. ఇక్కడ నేను కొన్ని ఎక్సర్సైజెస్ మాత్రమే ఇందులో నేను ఇంక్లూడ్ చేశాను, మొత్తం అయితే ఇంక్లూడ్ చేయలేదు. అండ్ ఇదంతా రొటీన్ ఫాలో అవ్వడం వల్ల నేను మంత్కి 2 కేజీస్ అయితే తగ్గాను. సో మీలో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చండి. వెయిట్ మాత్రం కొంచెమే తగ్గాను, కానీ నా బాడీలో చాలా చేంజెస్ అయితే కనిపించాయి. చాలామంది నేను తెలిసిన వాళ్ళు చాలామంది నాకు చెప్పారు కూడా. ఇఫ్ మీకు అలా అనిపించి కూడా ఉండొచ్చు ఎవరైనా, నేను ముందే మీకు తెలిసి ఉంటే. సో ఇదైతే యోగా అన్నమాట. ఇవన్నీ మీరు ఇదంతా ఫాలో అయితే ఖచ్చితంగా మీరు కూడా తగ్గుతారు. సో నేను ఏమేమి తీసుకుంటాను, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, మధ్యలో స్నాక్స్ కానీ, ఏం తింటాను ఏంటి అని చెప్పి అన్నీ అయితే డీటెయిల్డ్గా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో, నేను ఎప్పుడు కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏం చేస్తాను అని ఎప్పుడు షేర్ చేసుకోలేదు. ఇదే ఫస్ట్ వీడియో, ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇందులో నేను, ఇది ఫ్రైడే రోజు అన్నమాట. సో ఫ్రైడే రోజు అయితే మనకి ఆఫీస్ ఉంటుంది. అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తానని చాలామందికి తెలుసు, కానీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి తెలీదు. నేను ఒక వర్కింగ్ ఉమెన్ అండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరులో వర్క్ చేస్తానన్నమాట, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సో నా రొటీన్ ఎలా ఉంటుంది వర్క్తో అండ్ బిజినెస్తో అండ్ నా డైటింగ్ వెయిట్ లాస్ జర్నీ ఇదంతా నేను ఎలా చేస్తానని చెప్పి చూపిద్దామని చెప్పి నేను వీడియో చేశానన్నమాట. సో ఇదైతే యోగా. ఈ యోగా అయిన తర్వాత నేనైతే ఇక్కడ చెప్తున్నాను నేను ఏం చేస్తానని చెప్పి, కానీ వాయిస్ సరిగ్గా రికార్డ్ అవ్వలేదు, అందుకే నేను మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే, నేను ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను హెడ్ బాత్ చేస్తాను. సో ఆయిల్ అనేది పెట్టుకుంటాను, ఆ ఆయిల్ అనేది గట్టగట్టుకొని పోయిందని చెప్తున్నాను. సో దానికోసం అని చెప్పి నేను దాన్ని వాటర్ హీట్ చేసి దాంట్లో నేను దాన్ని కరిగించుకున్నాను అనమాట. ఆ తర్వాత నేను ఆయిల్ అయితే తలకు అప్లై చేసుకుంటాను. ఇది నేను ఓన్లీ కుదుళ్ళకు మాత్రమే అప్లై చేసుకుంటానండి, హెయిర్ అంతటికి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ కుదుళ్ళకు అప్లై చేస్తే చాలు. అండ్ ఇది అప్లై చేసిన తర్వాత ఒక 1/2 అవర్ అయిన తర్వాత నేను హెడ్ బాత్ చేసేసాను. హెడ్ బాత్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదేంటంటే అరోమా మ్యాజిక్ జూనిపర్ బెర్రీ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. మీ ఫేస్ కనుక ఆయిలీగా ఉంటే ఇది బెస్ట్ మాయిశ్చరైజర్ అండి, చాలా చాలా ఎఫెక్టివ్, చాలా బాగుంటుంది. ఇది ఇలా జస్ట్ హ్యాండ్కి కొద్దిగా తీసుకొని మీరు రాసుకుంటే కనుక మీకు అసలు ఏదైనా మాయిశ్చరైజర్ పెట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదన్నమాట, అండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్ అన్నమాట. మీకు అస్సలు ఆయిలీగా అనిపించదు, చాలా చాలా బాగుంటుంది ఈ మాయిశ్చరైజర్. నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి. ఇది వచ్చేసి మనకి 205 రూపీస్, ఇంతే బాటిల్ ఉంటుంది. ఇది 205 రూపీస్ ఉంటుంది. అండ్ నేను యూజ్ చేసే లిప్ మాయిశ్చరైజర్ వచ్చేసి బయోటిక్ అండి, ఇది ఆయుర్వేదిక్, చాలా బాగుంటుంది ఇది కూడా, ఇంతే అన్నమాట. స్టిక్కర్ పెట్టేసుకుంటే మన మార్నింగ్ రొటీన్ అయితే అయిపోతుంది ఇంతే. అండ్ జడ అయితే 6 వరకు జస్ట్ కోంబ్ అది ఏం చేయకుండా అలా ఉంచేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే నేను పూజ చేస్తానన్నమాట. సో ఫస్ట్ లక్ష్మీదేవికి ఈరోజు ఫ్రైడే కాబట్టి
నైవేద్యం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ నార్మల్ కరాచీ నూకతో ఒక చిన్న స్వీట్ చేశాను అనమాట. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో. సో ఈ స్వీట్ అనేది చేసేసాక నేను పూజ చేసేసి తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేశాను. ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తుంది, ఇది కొర్రలు ప్లస్ మినపప్పు. మినపప్పు 1 కప్, కొర్రలు 2 కప్స్ నానబెట్టి దాన్ని మిక్సీ పట్టుకొని రాత్రంతా నానబెట్టి ఉంచిన పిండి అనమాట. అందులో నేను ఉప్పు అండ్ వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా చేసుకొని వాటిని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని స్టీమ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే చట్నీ, నేను టమాటా చట్నీ చేస్తున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ వేరుశనగుళ్ళు వేయించుకొని ఆ వేయించిన వేరుశనగుళ్ళని పక్కన తీసేసుకొని మిక్సీ జార్లో, ఇప్పుడైతే నేను మిరపకాయలు అండ్ అల్లం వేయించుకుంటున్నాను అనమాట. కొద్దిగా నూనెలోనే, మీరు చూస్తున్నారు కదా నూనె నేను ఎంత యూజ్ చేస్తున్నాను అని చెప్పి. అండ్ ఇప్పుడైతే ఇందులో టమాటాలు వేసి, ఇప్పుడు ఉప్పు వేస్తే కొంచెం టమాటాలు ఈజీగా మగ్గుతాయి, సాఫ్ట్నెస్ ఈజీగా అవుతుంది అనమాట. సో ఉప్పు వేసుకొని వీటిని మగ్గించుకోవాలన్నమాట. సో అవంతా మగ్గిన తర్వాత మిక్సీలో వేసుకొని అండ్ ఇందులోనే కొద్దిగా చింతపండు అండ్ తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని దాన్ని తాలింపు పెట్టేసుకున్నాను. అండ్ మన ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. సో మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే 4 ఇడ్లీ తింటానండి. 4 ఇడ్లీలు అండ్ చట్నీ విత్ పొడి అనమాట. ఆ పొడి కూడా గుమ్మడి గింజలతో చేసింది. సో చాలా హెల్దీ అనమాట. సో ఇది అయిన తర్వాత ఇంకా ఆఫీస్ వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాము. 10:30 ఆ టైంలో నేను ఆఫీస్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఆ వర్క్ చేస్తూనే మధ్యలో ఫోన్ చూస్తూ, ఆ ఫోన్లో నేను అప్డేట్స్ అనేవి పెడుతూ ఉంటాను. మీరు నా గ్రూప్స్లో కానీ ఉండుంటే మీకు తెలుస్తుందన్నమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ టైం వరకు ఇంకా వర్క్ చేసుకుంటూనే ఉంటాను. లంచ్కి ఒక 1 అవర్ బ్రేక్ తీసుకుంటాను అనమాట. మా కంపెనీలో అయితే ఈ టైంకి వర్క్ చేయాలి అలా ఏముండదు. ఎప్పుడైనా వర్క్ చేయొచ్చు, మన వర్క్ అయితే కంప్లీట్ అవ్వాలన్నమాట. సో టైమింగ్స్ ఏమి ఉండవు, స్ట్రిక్ట్గా అలా ఉంటుంది, చాలా ఫ్లెక్సిబుల్. సో నేను ఒక 1 అవర్ బ్రేక్ తీసుకుంటాను, 12:30 to 1:30. సో 12:30 నేను స్టార్ట్ చేస్తానన్నమాట లంచ్ అయితే. ఆలోపు నేను మార్నింగ్ వర్క్ అయితే చేసేసుకుంటాను. అండ్ ఇదన్నమాట. ఇప్పుడైతే నేను మీకు అమెజాన్లో నేను చాలా చాలా లో కాస్ట్లో కొన్న 2 కుర్తాస్ చూపిస్తున్నానండి. ఇవి చాలా బాగున్నాయి, చాలా కంఫర్ట్గా ఉన్నాయి. అండ్ ఓన్లీ 125 రూపీసే. 125 రూపీస్కి 1 అనమాట. సో 250 రూపీస్కి 2 వచ్చాయి. అసలు ఎంత బాగున్నాయి, వాటిని చూస్తే మీకు 250 రూపీస్ అని అనిపించను కూడా అనిపించదు. చాలా చాలా బాగున్నాయి. అండ్ నాకైతే చాలా కంఫర్ట్గా అనిపించాయి అనమాట ఇవి. మీకు కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ నేను లంచ్కి వచ్చేసాను అనమాట. లంచ్ అయితే నేను మొత్తానికి రైస్ అయితే కంప్లీట్గా మానేశాను. వైట్ రైస్, నేను బ్రౌన్ రైస్ తీసుకుంటాను అప్పుడప్పుడు. మాక్సిమం అయితే చపాతీ, పరాఠా ఇలాంటివి, కొర్రలు ఇలాంటివి తింటున్నానమాట. సో ఈరోజైతే నేను మేతి పరాఠా చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడైతే కర్రీ అండ్ రసం, రైస్ మా హస్బెండ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. అక్కడ పక్కన రసం తయారవుతుంది. కీరదోసకాయ, అందులో యాపిల్ సైడర్ వెనిగర్ కొద్దిగా వేసుకొని ఉప్పు వేసుకొని అది నేను ఫస్ట్ తింటానన్నమాట లంచ్కి ఒక 15 మినిట్స్ ముందు. అంత బౌల్, ఆ బౌల్లో తింటాను. అండ్ ఇప్పుడైతే మనం మెంతికూర ఉంది కదా, ఆ మెంతికూరని కడుక్కోవాలన్నమాట. ఇందులో నేను గోధుమ పిండి వేసుకున్నాను అనమాట. నాకు 2 పరాటాస్ అయితే సరిపోతాయి. దానికి తగినంత వేసుకున్నాను. ఇందులో నువ్వులు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అందులోనే ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకున్నాను. ఇప్పుడు పిండి అయితే నాకు 3 పరాటాలు అయ్యేలాగా వచ్చింది. సో నేను 2 ఇప్పుడు చేసేసుకొని, ఒకటి నైట్కి దేంతో అయినా, నేను ఇంకా ఏం తినాలని డిసైడ్ అవ్వలేదు నైట్. సో ఏదైనా లేకపోతే ఇది తినొచ్చు అని చెప్పి అలా ఉంచేసుకున్నాను అనమాట. కానీ లంచ్కి మాత్రం ఓన్లీ 2 పరాటాస్ అయితే నేను తింటాను. సో ఆ పరాటా మీరు కర్డ్తో కానీ తినొచ్చు. నేనైతే నార్మల్ పరాటా తినేస్తాను అప్పుడప్పుడు, లేదా కొద్దిగా పిక్కిల్ అది వేసుకొని ఏదైనా ఉంటే అది తింటానన్నమాట. సో నా నా లంచ్ అయితే ఇది 2 పరాటాస్ అనమాట విత్ కర్డ్.
ఆర్ పరాటా తిన్న తర్వాత మజ్జిగ తీసుకుంటే మజ్జిగ కూడా తీసుకోవచ్చు. సో ఇదైతే నా లంచ్. ఇన్ తర్వాత ఇంకా మొత్తం రొటీన్ సేమ్గా ఉంటుంది. మళ్ళీ నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నేను ఇంక అది ఏమీ రికార్డ్ చేయలేదు. తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి మిల్క్ అన్నమాట. ఇప్పుడు మిల్క్, ఆ మిల్క్లో సెటావరిక్స్ అనే ఒక పౌడర్ కలుపుకొని తాగుతాను. షుగర్ అది ఏది యాడ్ చేయను. ఈవినింగ్ డిన్నర్ 6:30 అలా చేసేస్తామన్నమాట. సో దానికోసం అని చెప్పి నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ మార్నింగ్ కొర్రల్ది పిండి ఉంది కదా, దాన్ని యూజ్ చేసి నేను దోశ చేయాలనుకుంటున్నాను. చాలా చాలా బాగా వస్తాయండి దోశలు కూడా, నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు దోశ కూడా చేసి, ఇప్పుడైతే నేను పల్లీల చట్నీ చేస్తున్నానమాట. మార్నింగ్ టొమాటో చట్నీ చేశాను కదా, సో ఇప్పుడు పల్లీల చట్నీ చేస్తున్నాను. అండ్ దీంతో పాటు ఉప్మా కూడా చేస్తున్నానమాట. కరాచీ నూక ఉప్మా, లైక్ పెసరట్టు ఉప్మా తింటాం కదా, అలాగే ఇప్పుడు ఈ దోశ విత్ ఉప్మా అనమాట. అది ఏంటి ఎలా ఉంటుందని నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒక సైడ్ చట్నీ అండ్ ఒక సైడ్ ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ చట్నీ ఈ పల్లీలు, పల్లీలలో కొన్ని పుట్నాల పప్పు కూడా నేను వేసుకుంటాను అన్నమాట. అండ్ అలా వేసేసుకున్న తర్వాత అందులో కొద్దిగా చింతపండు అండ్ ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకొని మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అలా. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను రాత్రి కదా 2 దోశ తింటానన్నమాట. అండ్ మనం మధ్యాహ్నం చేసుకున్న పరాటా ఒకటి మిగిలిపోయింది కదా, అది కూడా చేసుకొని నేను అది కూడా తిన్నాను. సో ఒక పరాటా 2 దోశస్ అన్నమాట. సో అది నాకు చాలా ఫుల్గా అయిపోతుంది. అండ్ 6:30 ఖచ్చితంగా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోవాలి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం దోశ ఎలా వస్తుంది ఈ పిండితో అని చెప్పి చూసేద్దాము. చూస్తున్నారు కదా దోశ ఎంత బాగా వచ్చిందో. అండ్ ఇది కూడా నేను పెసరట్లో మనం ఎలా అయితే ఉల్లిపాయలు అది వేసుకుంటామో అలానే వేసి అండ్ దీన్ని తిప్పుతామన్నమాట. సో తిప్పిన తర్వాత మళ్ళీ బ్యాక్ తీసి, అండ్ ఇది ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో చూడండి, అసలు అతుక్కోదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఆ పెనం కూడా నాన్ స్టిక్ కాదు, నార్మల్ పెనం, కానీ నాన్ స్టిక్ లాగానే వర్క్ అవుతుంది చాలా అంటే చాలా బాగా. అండ్ ఇప్పుడు ఇది రోస్ట్, ఇప్పుడైతే దీనిపైన మనం ఉప్మా పెట్టేసి ఆ దోశను అనేది మడిచేయాలన్నమాట. ఎగ్జాక్ట్లీ మనం ఎలా అయితే పెసరట్టు ఉప్మా తింటామో సేమ్ ఇది వచ్చేసి మనకి ఉప్మా దోశ అన్నమాట. ఇక్కడ నేనైతే వితౌట్ ఉప్మా 2 దోశలు ఒక పరాఠా విత్ చట్నీ తీసుకున్నానమాట. ఇప్పుడైతే మేము నైట్ వాకింగ్కి వెళ్తున్నాము, నేను మా హస్బెండ్. ఒక 1 అవర్ వరకు వాకింగ్ అయితే చేస్తాము రోజు నైట్. చాలా రిఫ్రెషింగ్గా చాలా బాగుంటుంది. అరౌండ్ 7:30 to 8:30 అలా చేస్తామన్నమాట. లైక్ మాకున్న మీటింగ్స్ని కానీ ఆ షెడ్యూల్ని బట్టి ఈరోజు అయితే మా స్టెప్స్ 5378 అండ్ 3.61 కిలోమీటర్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే ఇలాంటి రొటీన్, ఇలాంటి డైట్ ఫాలో అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఎవరైనా వెయిట్ లాస్ గురించి చూస్తుంటే గనక. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇది నా ఫస్ట్ వ్లాగ్, ఎలా ఉంటుందో నాకే తెలీదు రెస్పాన్స్. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.